స్కంద ట్రైలర్ చాలా బాగుందన్న. ఇక రామ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనోడు ఏంటంటే సైలెంట్, ఇట్లు వచ్చినా ఫ్లాప్లు వచ్చినా మనోడు అట్లనే ఎనర్జీగా వెళ్ళిపోతాడు. ఆ రెడ్ బుల్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటాడు మనోడు. ఇక అది ఆ విషయం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా మాత్రం బాగా నాకైతే నచ్చుతుందన్న. ఎందుకంటే ఆ ట్రైలర్ కానీ మనోలో ప్రమోషన్లో చేసే ప్రమోషన్స్ కానీ ఆ ప్రీమియర్ షో ఇట్లా మాట్లాడే విధానం కానీ ప్రీమియర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీథింగ్ సినిమాకు ముందు మాట్లాడినప్పుడు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ స్లాంగ్ కూడా వాడాడు, ఎలా అనిపించింది అంటే ఇప్పుడు ఒక మాట, నా రీసెంట్గా తెలంగాణ స్లాంగ్తో ఏ మూవీ వచ్చినా ఏ చిన్న షార్ట్ ఫిలిం కానీ ఏ చిన్న ఏ విషయమైనా కూడా మంచి సక్సెస్ అన్నీ అందుకుంటున్నాయి, అది మనందరూ తెలుసు. కానీ ఈ సినిమాలో మాత్రం తెలంగాణ స్లాంగ్తో పాటు బాలయ్యబాబు రాము కాంబినేషన్ అనేది ఒక డిఫరెంట్, అంటే ఎవరు ఊహించలేనిది అలాంటిది వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రాబోతుంది. కాబట్టి ఇది ఎక్స్పెక్టేషన్స్ అనేది నాకైతే చాలా ఉంది. అన్నా నేను ఒకటే మాట అన్న, బోయపాటి గారు తీయాలి, ఇలా బాలయ్య బాబుని చూపించాలంటే ఓళ్ళు చూపిస్తారన్న. నిజం చెప్పన్న, బోయపాటి గారు చూపించినట్టుగా ఎవ్వరు చూపించలేరు, అది కాదుగా. అలాంటిది ఇప్పుడు రామ్ కాంబినేషన్ ఇంకా అది అల్టిమేట్ అనుకుంటున్నాను అన్న. ఎందుకంటే అసలు ఇద్దరు సూపర్ ఎనర్జీ లెవెల్స్, సూపర్ డైలాగ్ డెలివరీస్, డ్యాన్స్ అంటారు ఇద్దరు తోపు పోటీ పడి చేస్తారు. ఇంకా అలాంటప్పుడు నాకైతే సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే రాము గారు అబ్బో యాక్టింగ్లో అయితే చించేస్తాడు, డ్యాన్స్ చించేస్తాడు. ఇక బాలయ్యబాబు పెట్టిందే పేరు డైలాగ్లకి. సినిమా మీద నాకు చూస్తున్నంతసేపు అలా చూసుకుంటూ ఉన్నా అన్న, అంతే షాక్లో ఉన్నా. అలా జరుగుతుంది మనకి. అంటే శ్రీలీలకి ఈ సినిమా ఒక ప్లస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇట్లుంటేనే హీరోయిన్లకి అవకాశాలు ఉంటాయి. అలాంటిది ఈ సినిమా మంచి హిట్ పడుతుంది. శ్రీలీల కూడా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉందని అనిపిస్తుంది. చూడాలి శ్రీలీల గురించి కానీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఏంటో అని మొత్తానికి. ఓకే అన్న, వెయిటింగ్ సినిమా కోసం వెయిటింగ్ బ్రదర్. ఎందుకంటే బాలయ్య బాబు అట్లా. థ్యాంక్ యూ.